హాయ్ అండి అందరికీ నమస్కారము ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని నేను వేడుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి శరన్నవరాత్రులలో అమ్మవారికి ఏ విధంగా అభిషేకం చేయాలి అనే దాని గురించి మీకు నేను తెలియజేస్తాను ఇది మోస్ట్ రిక్వెస్ట్ వీడియో అండి చాలామంది మన సబ్స్క్రైబర్సు నన్ను ఇంట్లో అమ్మవారికి అభిషేకం ఏ విధంగా చేసుకోవాలి హారతి ఎలా ఇవ్వాలి అనే దాని గురించి చాలామంది చాలామంది నాకు కామెంట్ చేశారండి వీడియోస్కి ఎలా చేసుకోవాలో మాకు ముందుగానే చూపించండి అని దా అందుకోసము నేను ఇక్కడ ఈ వీడియోలో అభిషేకం ఎలా చేయాలనేది మీకు నేను చూపిస్తున్నాను ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ను చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూస్తే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఎలా చేశాను ఏంటనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మనము అభిషేకం చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఈ నవరాత్రులలో ప్రతిరోజు కూడా మనము అమ్మవారికి అభిషేకం అనేది చేసుకోవచ్చు ఎవరైతే అభిషేకం చేస్తారో వాళ్ళు తలస్నానం చేయాలి అలాగే ఇల్లు వాకిలన్నీ శుభ్రం చేసుకోవాలి నాన్ వెజ్ కానీ ఎగ్గు కానీ ఏమీ తినకూడదు ముఖ్యంగా ఈ అభిషేకం చేసుకునేటప్పుడు ఉదయం పూట చేసుకుంటే చాలా చాలా మంచిది మీరు ఉదయాన్నే మీ పనులన్నీ పూర్తి చేసుకొని తలస్నానం చేసుకొని ఈ అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఇక్కడ మీకు చూపిస్తున్న అమ్మవారి విగ్రహం ఇది ఈ అమ్మవారి విగ్రహం ఇచ్చేసి పంచలోహాలు రండి ఎప్పుడైనా సరే మనం ఇంట్లో అభిషేకాలు పూజలు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు చిన్న వేలంతది మాత్రమే తెచ్చుకోవాలి విగ్రహం అనేది మీకు అందుకే నేను చాలా క్లియర్గా చూపిస్తున్నాను ఆ తర్వాత పీట ఉంటే పీట పెట్టుకోండి లేదంటే దేవుడు మందిరంలో కానీ లేదంటే ఎక్కడైనా సరే మీరు ఎక్కడ అభిషేకం చేయాలనుకున్నారో అక్కడ శుభ్రం చేసుకొని ఒక పీట ఏర్పరిచి దాని మీద ఇత్తడి కానీ వెండి కానీ ఏదైనా ప్లేట్ తీసుకోవాలి ఇక్కడ నేను పెద్ద ప్లేట్ వచ్చేసి ఇత్తడి ప్లేట్ చిన్నది వచ్చేసి వెండి ప్లేట్ అండి స్టీలు ప్లాస్టిక్ కాకుండా ఏదైనా మనము వాడుకోవచ్చు ఆ తర్వాత ఫస్ట్ మనము అమ్మవారికి ముందుగానే అమ్మవారిని శుభ్రం చేసి గంధము కుంకుమ బొట్లు పెట్టుకుంటాం కదా ఆ తర్వాత ముందుగా మనము అమ్మవారికి గంధంతో అభిషేకం అనేది చేసుకోవాలి గ్లాసు వెండి ఉంటే వెండి తీసుకోండి లేదంటే ఇత్తడి రాగి ఏదైనా తీసుకోండి ఒక స్టీలు ప్లాస్టిక్ ఇవన్నీ వాడకూడదు కాబట్టి నేను ముందుగానే మీకు నేను చెప్తున్నాను ఆ తర్వాత గన్నంతో ఫస్ట్ అభిషేకం చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి పసుపు అమ్మవారికి పసుపు కుంకుమలంటే మహాప్రీతి ఈ నవరాత్రులలో ఎవరైతే అమ్మవారికి పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తారో వాళ్ళకు నిండు నూరేళ్ళు ముత్తైతనము ప్రసాదిస్తుంది ఆ అమ్మవారు ఈ నవరాత్రులలో ప్రతిరోజు కూడా మనం అమ్మవారికి అభిషేకం చేసుకుంటే చాలా చాలా మంచిది ఏ రోజు ఏ అవతారం ఉంటుందో ఆ అవతారం రోజు మనము అమ్మవారిని మనసులో తలుచుకొని ఈ తొమ్మిది రోజులు కూడా మనం అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు మనకు ముందుగానే తెలుస్తుంది రేపు ఏ అవతారము ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఏ రోజు ఏ అవతారము ప్రసాదాలు ఏమిటి అభిషేకం ఏ విధంగా చేసుకోవాలని దాని గురించి కూడా నేను ఒక వీడియో మీకు మొత్తం క్లియర్గా చేసి చూపిస్తాను ఆ తర్వాత ఇక్కడ కుంకుమతో కూడా అభిషేకం అనేది చేసుకున్న ఏ రోజు మీరు అభిషేకం చేసుకుంటారో ఆ రోజు అవతారము లక్ష్మీదేవి ఉంటే లక్ష్మీదేవి అన్నపూర్ణదేవి ఉంటే అన్నపూర్ణదేవి లేదంటే లలితాదేవి ఉంటే లలితాదేవి లేదంటే గాయత్రి ఏదైనా సరే ఒక్కొక్క రోజు మనము ఒక్కొక్క అవతారం ఉంటారు కాబట్టి ఆ స్తోత్రం చదువుకుంటూ మనము మనస్ఫూర్తిగా అమ్మవారికి అభిషేకం అనేది చేసుకోవాలి లాస్ట్లో పువ్వులతో కూడా మనము అభిషేకం చేసుకొని ఆ తర్వాత మనము కర్పూరంతో హారత్ అనేది ఇవ్వాలి ఫస్ట్ గంధము ఆ తర్వాత పసుపు ఆ తర్వాత కుంకుమ తర్వాత పువ్వులు ఆ తర్వాత మంచినీళ్ళు లాస్ట్లో మళ్ళీ మంచినీళ్ళతో అభిషేకం చేసి ఆ తర్వాత అమ్మవారికి మనము హారత్ అనేది ఇవ్వాలి పచ్చకర్పూరంతో హారతిస్తే చాలా మంచిదండి అమ్మవారికి మహాప్రీతి పచ్చకర్పూరంతో లేదంటే ఆవు నెయ్యి వేసి ఏక హారతితో కూడా మనము హారత్ అనేది ఇచ్చినామంటే చాలా చాలా మంచిది నేను ఇక్కడ పచ్చకర్పూరంతో హారతిస్తున్నాను ఆ తర్వాత మనము ఈ చిన్న విగ్రహం ఉంటుంది కదా అమ్మవారిని తీసి శుభ్రంగా మంచి వస్త్రము అంటే ఉతికింది కానీ లేదంటే కొత్తది కానీ ఏదైనా తీసుకొని ఆ తర్వాత శుభ్రపరిచి మళ్ళీ మనం పూజ అనేది చేసుకోవాలి నేను ఇక్కడ లలిత సహస్ర చదువుకుంటూ అభిషేకం చేసుకున్నానండి ఆ లలితమ్మను పూజిస్తే మనకు అన్నీ ఉన్నట్టే లోకమాత జగజ్జనని ఆ అమ్మవారిని మనం పూజించుకున్నట్టయితే మనకు సకల సంపదలు కూడా కల్పిస్తుంది ఒకవేళ మీకు అష్టోత్తరం చదవడం రాదు అనుకుంటే ఓం మహాలక్ష్మి దేవాయ నమ ఓం దేవే నమ లేదంటే ఓం పార్వతి దేవాయ నమ ఓం పార్వతదేవాయనమ లేదంటే ఓం గాయత్రి దేవాయనమ ఓం గౌరీ దేవాయనమ ఏ రోజు అలంకారం ఉంటే ఆ అలంకారం రోజు మనం అమ్మవారి పేరు మనం మనసులో తలుచుకొని ఈ అభిషేకం చేసుకుంటే చాలా చాలా మంచిది నేను ఇక్కడ అభిషేకం చేసుకున్నాను హారతి ఇచ్చాను అంత అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మవారిని ఇలా అలంకరించుకొని దీపం అనేది వెలిగించుకుంటే చాలా చాలా మంచి జరుగుతుందండి ఈ అలంక అలంకరణకు ముందు మనము శుభ్రం చేసుకుంటాం కదా అమ్మవారిని శుభ్రం చేసుకొని ఆ తర్వాత పొడి వస్త్రంతో శుభ్రం చేసి మళ్ళీ గంధము కుంకుమలు అన్నీ పెట్టుకోవాలి అభిషేకం చేసిన నీళ్ళు తొక్కకుండా ఎక్కడన్నా తొక్కన ప్లేస్లో వేసుకోండి లేదంటే పూల చెట్లు అంటే పూల చెట్లకు వేసుకోండి ఆ తర్వాత మనం ఇక్కడ ఆవునే కానీ నువ్వు నూనె కానీ దీపారాధన చేసుకుంటే చాలా చాలా మంచిది ఎవరైతే ఈ నవరాత్రులలో అమ్మవారికి ఇలా అభిషేకం చేసుకొని పూజ చేసుకుంటారో వాళ్లకు సకల సంపదలు అష్టైశ్వర్యాలు అలాగే పసుపు కుంకుల నిండు నూరేలు సౌభాగ్యం అన్నీ కల్పిస్తుందండి ఆ లోకమాత జగన్జనని ఆ దుర్గమ్మ తల్లికి కూడా మీరు మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది మీకు ఎవరైనా మీ పేర్ల మీద పూజ చేయాలి అని అనుకుంటే నా ఇన్స్టాలోకి వచ్చి నా ఛానల్ మీద ఇన్స్టా ఉందండి అక్కడికి వచ్చి మీరు మీ నేమ్స్ అవి ఇస్తే నేను మీకు ప్రతిరోజు పూజ చేస్తాను కాబట్టి మీ పేర్లు చెప్పి నేను అమ్మవారిని వేడుకుంటాను లేదంటే కింద కామెంట్ రూపంలోనైనా మీరు పేరు ఇచ్చినట్టయితే నేను మీకు పూజ అనేది చేస్తాను ఈ తొమ్మిది రోజులు అనేది అలాగే లాస్ట్లో మనము అమ్మవారికి కర్పూరంతా కూడా హారతిచ్చానండి అభిషేకం తర్వాత ఆ చల్లని తల్లికి మనం పసుపు కుంకుమలతో అభిషేకం చేసుకుంటే చాలా చాలా మంచిది ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో మీరు అడిగితే నేను క్లియర్ చేస్తాను తొమ్మిది రోజులు కూడా అభిషేకం అనేది చేసుకోవచ్చండి చాలా చాలా మంచిది ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం కాబట్టి ఏ అవతారం సరే ఆ చిన్న విగ్రహానికి మనము మనసులో ఆ అమ్మవారిని తలుచుకొని మనము అభిషేకం అనేది చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఒక్కొక్క అవతారం సంబంధించిన ఫోటోలు విగ్రహాలు మన దగ్గర ఉండవు కాబట్టి మనం ఆ అమ్మవారిని తలుచుకొని మనము అభిషేకం చేసుకోవచ్చు పూజ అనేది చేసుకోవచ్చు అలాగే మనము తర్వాత ఈ అమ్మవారికి కుంకుమార్చన కూడా చేసుకోవచ్చండి ఏ రోజు అమ్మవారు ఉంటారో ఆ అమ్మవారిని తలుచుకుంటూ కూడా మనము కుంకుమార్చన అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో అమ్మవారికి కుంకుమార్చన ఏ విధంగా చేసుకోవాలో కూడా మీకు నేను తెలియజేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూజ్ అవుతాను అనుకుంటే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్కు షేర్ చేయండి ధన్యవాదాలు